అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ ను ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ హరీష్ కుమార్ ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మర్యాద పూర్వకంగా కలిసిన సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఆయనకు అభినందిస్తూ పూలమాలలు వేసి సాల్వాలు కప్పి సన్మానించారు. యాదవ కులస్తుల సంక్షేమం కోసం కృషి చేస్తూ తమ ప్రాంతంలో ఉన్న యాదవుల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఎమ్మెల్సీ కోరారు. అనంతపురం జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల ప్రజా అభివృద్ధిపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయా మరియు ప్రజా సమస్యలు సామూహిక సమస్యలు అభివృద్ధిపై సంబంధిత శాఖ అధికారులతో అడిగి తెలుసుకున్న ఎమ్మెల్సీ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేస్తుందన్నారు. హరీష్ యాదవ్ కు యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ దక్కడం ఇది మనందరికి దక్కిన గౌరవంగా నేను భావిస్తున్నాను. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పట్ల ఉన్న ప్రేమ, బీసీ అంటే ఆయన ఎప్పుడు చెప్తుంటాడు బ్యాక్ బోన్ క్లాస్, వెన్నెముక లాంటి వాళ్ళు బీసీలు మా పార్టీకి చెప్పడమే కాదు 56 కార్పొరేషన్లు చాలా మందికి తెలియదు పేరు, చాలా మంది పేరు తెలియకపోయినా అందరినీ పేరు పేరున గుర్తించి ఈ విధంగా ఉన్నారు వాళ్ళు వీళ్ళకి గుర్తింపు ఇవ్వాలి అని చెప్పి యువకుడు ఉత్సాహవంతుడు పార్టీని అంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో విద్యార్థి దశ నుంచి అనుబంధం ఉన్న హరీష్ యాదవ్ కు ఈ పదవి దక్కడం విధంగా సముచిత స్థానం హరీష్ యాదవ్ కల్పించినట్లయింది. ఆయనకు హిందూపురంతో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది కాబట్టి హరీష్ యాదవ్ గారి రావడం మాకు మా యాదవ్ సోదరులందరికీ గర్వకారణమే కాకుండా వారికి ఏ స్కీములు మనకు ఉన్నాయో ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఆ స్కీముల లాభం వచ్చేటట్లు మాకు జరుగుతుంది, మంచి జరుగుతుంది మా సోదరులందరికీ అని ఆహ్వానిస్తూ ఏది ఏమైనా ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం, బీసీల పట్ల ప్రేమ ఉన్న ప్రభుత్వం. సూర్యోదయాన్ని బీసీ సోదరులకు కల్పించారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. గడిచిన స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎంతో మంది బీసీలే ముఖ్యమంత్రులు అయినారు ఇతర రాష్ట్రాల్లో. ఏ ఒక్కరు కూడా బీసీలు ఎదగడానికి తోడ్పడలేదు. బీసీ కాకపోయినప్పటికీ బీసీల ఎదుగుదల కేవలం ప్రభుత్వ భాగస్వామ్యంతోనే భాగస్వామ్యం అవుతేనే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా చైతన్యవంతులవుతారని నమ్మి బీసీలందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసుకుంటా ఉన్నారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరైనా ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తయినప్పటికీ హామీలు మాత్రం 5% కూడా పూర్తవ్వవు. ఒక రాజశేఖర రెడ్డి గారి మినహా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సంవత్సరం కాలంలోనే 90% హామీలన్నీ కూడా అమలుపరిచారు. బ్యాలెన్స్ ఉన్న 5% కూడా మరొక 6 నెలల్లో పూర్తవుతాయి. అడిగినవి అడగనవి కూడా ప్రజలకు ఏం అవసరమో తెలుసుకొని ప్రజలందరి కోసం కులం మతం పార్టీ చూడకుండా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ధనవాళ్ళు అనుకొని వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాటిని గుర్తించి వాటిని ప్రజలకు అందిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మనకు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల అదృష్టం. కాకపోతే హిందూపూర్కు ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక డిప్లొమాటిక్ ఆఫీసర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ రిటైర్డ్ అయినప్పటికీ ఇక్బాల్ గారిని మీకు ఇన్ఛార్జిగా నియమించడం అనేది మీ హిందూపుర ప్రజలందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకున్నారు. ప్రజలు ఉంటారు ఆయన
మీ అందరికి తెలియని విషయం ఏం కాదు ఆయన గురించి నేను ఎంత చెప్పినా కూడా మీకే ఎక్కువ తెలుసు నాకంటే ఇక్కడికి నన్ను పిలిపించి సన్మానం చేసినందుకు ఇబ్బాల్ గారికి ఉపేంద్ర గారికి నాయకులందరికీ కృతజ్ఞతలు